థియేటర్స్ ఓపెన్ అయ్యాక ఆడియన్స్ ఈ లెవెల్లో మళ్ళీ థియేటర్స్కి వచ్చి మన ఇండస్ట్రీని ఇంతగా ఎంకరేజ్ చేస్తారని నేను అనుకోలేదు. సో ఫస్ట్ ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్ ఫర్ రివైవింగ్ ద ఇండస్ట్రీ. ఇవాళ మీరు ఇంత ధైర్యంగా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి సినిమాలు చూడడం వల్లే మేమందరం ఇక్కడ ఇవాళ నెమ్మదిగా ప్రశాంతంగా హాయిగా ఓకే మన ఫ్యూచర్ సెక్యూర్గా ఉందని ఉన్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సినిమా వచ్చేసరికి మై పర్సనల్ కనెక్షన్ టు దిస్ ఫిల్మ్, ఐ డెంట్ నో దట్ ఆయన అదో ఆర్టికల్ చదివింది ఎప్పుడో చిన్నప్పుడు రాసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ మా నిర్మాత శ్రీధర్ గారి గురించి చెప్పాలి. మేము ఏబిసిడి సినిమా చేస్తున్నప్పుడు కూడా వన్ ఆఫ్ మై ఎగ్జైట్మెంట్ ఏంటంటే ఇండస్ట్రీలో చాలామంది కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసిన నిర్మాత మా శ్రీధర్ గారు. ఆయనే డైరెక్టర్గా మూడు సినిమాలు తీశారు. అది కాకుండా ఒక మనసు సినిమాతోటి ఒక కొత్త డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు. మా ఏబిసిడి సినిమాతో సంజీవ్ రెడ్డి అనే డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు. దొరసాని అనే సినిమాతోటి కేవీఆర్ మహేంద్ర అని ఇండస్ట్రీకి ఒక డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇవాళ ఒక ప్రముఖ నిర్మాత ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి ఫస్ట్ యాక్చువల్గా అతను యాక్టర్గా చేశాడు స్నేహగీతం అనే సదర్ సినిమాలోనే. మన ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉండి సినిమాలు మంచిగా చేసుకుంటున్న సందీప్ కిషన్ కూడా సరే ఆయన స్నేహగీతం సినిమాలో ఇంట్రడ్యూస్ చేశారు. అడివిశేష్ చిన్న కిస్ అని ఒక చిన్న ఇండిపెండెంట్ ఫిల్మ్ లాగే చేశాడు హీరోగా. బట్ అతన్ని లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని ఒక సినిమా తీసి హీరోగా ఒక మెయిన్ స్ట్రీమ్ హీరోగా మనకి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అండ్ వి నో టుడే హౌ సక్సెస్ఫుల్ సేష్. సో ఇలా చూసుకుంటూ పోతే లిరిక్ రైటర్ చిన్న తిరుపతి నుంచి చిత్తూరు జిల్లా నుంచి తిరుపతిని ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి ఆయన లిరిసిస్ట్ని నాకు పరిచయం చేశారు సినిమాకి. బాగుందని చెప్పి పెట్టి చేసాం. ఇప్పటివరకు సార్ ఇలాగా కొత్త వాళ్ళు ఏమన్నా ఎంకరేజ్ చేద్దాం అంటే కన్నడలో ఎవరో విన్నాను మొన్న మ్యూజిక్ డైరెక్టర్ అతను బాగున్నాడు జూడస్ అండి అంటే డౌట్ లేకుండా బ్రాండ్ వాల్యూ ఇది అది కొత్త వాళ్ళు పెద్దోళ్ళు మ్యూజిక్ రైట్స్ ఆలోచించకుండా టాలెంట్ చూసి వెంటనే జూడస్ అండి అనే అతనికి ఓకే చెప్పి ఆయన మా సినిమాలో ఏబిసిడి మెల్లమెల్లగా పాట స్కోర్ చేసింది అతనే ఎంకరేజ్ చేస్తారు. సో శ్రీధర్ గారు అంటే నాకు ఎందుకు రెస్పెక్ట్ అండ్ ఇష్టం అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ఒక రిస్క్ ఉంటుంది అంటున్నా ఫైనాన్షియల్ ఏంటి ఏం చూసి పెట్టుబడి పెడతాం వాళ్ళని ఏంటి రికవరీ ఉంటుందని చెప్పి అవి దాటుకుని కంటెంట్ని నమ్మి వాళ్ళ టాలెంట్ని నమ్మి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న వ్యక్తుల్లో వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్ శ్రీధర్ గారు. యాక్చువల్లీ మా సినిమా నిజంగా నేను అనుకున్న దానికన్నా బాగా ఆడి శ్రీధర్ గారికి బాగా డబ్బులు వస్తే ఇంకో నాలుగు మూడు చిన్న సినిమాలు తీస్తారనుకున్నాను. బట్ రిజల్ట్ అలా అవ్వలేదు సార్. హోప్ఫుల్లీ సెకండ్ టైం విల్ క్రాక్ సంథింగ్ గుడ్. బట్ ఈ సినిమా ద్వారా ఆయనకి నెక్స్ట్ లెవెల్ సక్సెస్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా గురించి మాట్లాడితే నేను యాక్చువల్గా ట్రైలర్ సార్ అన్నట్టు 2-3-4 మంత్స్ క్రితమే చూశాను. నాకు ఫస్ట్ ట్రైలర్ చాలా నచ్చింది. ఇందాక మెయిన్ ట్రైలర్ మీ అందరితో పాటు చూశాను, నిజంగా నచ్చింది. ఈ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ అ చేంజింగ్ సొసైటీ ఈ టాపిక్ గురించి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. నాకు తెలుసుకోలేదు ఎందుకంటే పెళ్లి వయసు వచ్చిన చేసుకోవట్లేదు. నేను కూడా ఈ క్యారెక్టర్ లాగే బాయ్ ఫ్రెండ్ అంటే కంఫర్టబుల్ కానీ హస్బెండ్ అంటే ఏదో చిన్న జిట్టర్స్ వస్తున్నాయి. ఐ కంగ్రాచులేట్ ద డైరెక్టర్ ఎందుకంటే ఫస్ట్ ఒక బ్రేవ్ మూవ్. మన సెక్యూరిటీ నెట్ అంతా వదిలేసుకుని అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ అన్న సెక్యూరిటీ నెట్ వదిలేసుకుని జస్ట్ ప్యాషన్ తోటి ఇద్దరు కథల్లో చెప్పుకునే వాళ్ళు అప్పుడు పలానా చెన్నైకి జస్ట్ పెట్టి తీసుకుని వచ్చారంట గొప్ప డైరెక్టర్. మా తాతగారు కూడా పాలకొల్ల నుంచి జస్ట్ పెట్టి తీసుకుని మా నాన్నమ్మని మా డాడీని తీసుకుని వచ్చారు. సో అలాగా ఈ డేరింగ్ మూవ్ చేసి ఫస్ట్ సక్సెస్ అక్కడే అయిపోయింది మీకు. ద ఫ్యాక్ట్ దట్ యు మేడ్ ద మూవీ, ఇట్స్ లుకింగ్ గుడ్, యుర్ గెటింగ్ అ థియేట్రికల్ రిలీజ్, ఇట్స్ ఆల్రెడీ అ సక్సెస్. సో ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ అండ్ ఆల్సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ అండి. అండ్ మన డిఓపి గారి గురించి, సో యూ డిడ్ అ గుడ్ జాబ్, ఐమ్ షూర్ ఇట్స్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. ఇస్ ఇట్ మీ ఫస్ట్ మూవీయా? ఓకే, ఐ కంగ్రాచులేట్ యూ. ఆల్సో బిమల్ యాక్చువల్గా చూస్తే పెళ్లి చేసుకునేవాళ్ళగా ఉన్నాడు, గుడ్ బాయ్ లాగా. ద కైండ్స్ విల్ యాక్చువల్లీ ఓకే సరే ఇంకా డేటింగ్ అయిపోయిందా పెళ్లి చేసుకుందాం. బట్ క్యారెక్టర్ ఏమో చూస్తే వేరేగా ఉంది. అండ్ అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు, అయినప్పటికీ తన సొంతగా డబ్బింగ్ చెప్పుకుని చాలా న్యాచురల్గా చాలా ఇంట్రెస్టింగ్గా చేసింది. సో ఐడ్ లైక్ టు విష్ సంచిత ఆల్సో ఆల్ ది బెస్ట్, యూ డన్ ఎ గ్రేట్ జాబ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఇన్ తెలుగు సినిమా. మన మార్చ్ 11th తెలుగు సినిమాల్లో మూడు పేరు తగ్గ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి మన జాతిరత్నాలు, అఫ్కోర్స్ అందరం చూసాం, చిట్టి పాట పాడుకుంటున్నాం. శర్వానంద్ బిగ్ హీరో ఆయన శ్రీకారం రిలీజ్ అవుతుంది. అలాగే గాలి సంపత్ అనే సినిమా రిలీజ్ అవుతుంది ఈ మార్చ్ 11th మహాశివరాత్రి రోజు. దాని తర్వాత రోజు మార్చ్ 12th ఈ అందమైన చిన్న సినిమా లవ్ లైఫ్ అండ్ పకోడీ రిలీజ్ అవుతుంది. ఆ సినిమాలను మీరు ఎలా ప్రోత్సహిస్తారో, ఎలా ఎంకరేజ్ చేస్తారో ఈ చిన్న సినిమాకు కూడా మీరు ఒక అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
శ్రీధర్ గారు చూడండి ఎంత ఇంటెలిజెంట్ అంటే, ఇది ఒక చిన్న నైస్ మల్టీప్లెక్స్ కైండ్ ఆఫ్ మూవీ, ట్రైలర్ చూస్తే నాకు అదే అనిపించింది. సో ఆయన సింగిల్ స్క్రీన్స్ రిలీజ్ చేయట్లా, తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలు కలిపి ఒక 70 మల్టీప్లెక్సెస్లో రిలీజ్ చేస్తున్నారు. ఐ థింక్ దట్స్ బ్యూటిఫుల్. సార్, ఐ విష్ ఆల్ ద మల్టీప్లెక్స్ ఆడియన్స్ అని ఇలాగ న్యూ ఏజ్ ఫిల్మ్స్ ఎంకరేజ్ చేసే ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా థియేటర్లో ఒకసారి ఈ సినిమా చూసి ఈ సినిమాని బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఇందాక ఆయన అన్నట్టు షార్ట్ ఫిల్మ్ ఈ చిన్న సినిమా ఎంకరేజ్ చేయడం ఏదన్నారు. యాక్చువల్గా నాకు చిన్న హిస్టరీ ఉంది. 2001-2003 ఆ టైంలో హైదరాబాద్ షార్ట్ ఫిల్మ్ క్లబ్ అని ఉండేది. ఇదే థియేటర్లో వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ ప్లే చేసేవారు. ఇదే థియేటర్లో నేను ఆడియన్స్కి కూర్చుని ఇరానియన్ ఫిల్మ్స్, బాంబేలో తీసిన షార్ట్ ఫిల్మ్స్, అప్పటికి ఇంకా పెద్ద థియేటర్లు కాలేజ్ చాలామంది బాలీవుడ్లో వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్, తెలుగులో ఉండేవాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ ఎవ్రీ మంత్ సెకండ్ సండేనో సాటర్డేనో వేసి టీ కాఫీ పెట్టి అందరు పెడితే అక్కడికి వచ్చే షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరిని కలిసేవాడిని అనమాట. నాకు ఇష్టం న్యూ ఏజ్ ఫిల్మ్స్ కానీ ఈగానే కానీ. ఇప్పటి వరకు అయితే నేను నథింగ్, ఒక క్షణం తప్ప ఎక్కువగా ఎక్స్పెరిమెంటేటివ్గా ఏం చేయలేదు. బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ, ఐ హోప్ ఐ కెన్ డూ సంథింగ్ లైక్ దట్. సో ఈ కనెక్షన్, ఈ న్యూ ఏజ్ ఫిల్మ్స్ ఆర్ కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ అన్న దాంతో నాకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. హోప్ఫుల్లీ ఇన్ ద కమింగ్ డేస్ ఐల్ బీ ఏబుల్ టు డూ వన్ మై సెల్ఫ్. అది కాకుండా ఇప్పుడు నాకు ఒక యాక్టర్గా ఉన్న చిన్న ప్లాట్ఫామ్ ఏదైతే, నా ముందు ఒక 10 కెమెరాలు ఉన్నాయి, సోషల్ మీడియాలో కొంతమంది ఫాలో అవుతున్నారు. ఈ ప్లాట్ఫామ్ని ఒక అప్కమింగ్ ఇండిపెండెంట్ ఆర్ ఒక న్యూ ఏజ్ కంటెంట్ బేస్డ్ ఫిల్మ్, ఒక స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ ఎంకరేజ్ చేయడానికి నా ప్లాట్ఫామ్ నేను వాడుకుంటున్నందుకు నాకు యాక్చువల్గా చాలా సంతోషంగా ఉంది. మీరు చూసి ఇప్పటి వరకు నేను సినిమా ఫంక్షన్కి ఏది ఎక్కువగా వెళ్ళా నా ఓన్ ఫిల్మ్స్ తప్ప, లాస్ట్ 10 ఇయర్స్లో నేను ఒకే ఒక్క ఫంక్షన్ అటెండ్ అయ్యాను, అది అలా వైకుంఠపురంలో ఆడియో. అది మా అన్నయ్య, మా డాడీ ప్రొడ్యూసర్ కాబట్టి వెళ్ళాను. మా అన్నయ్య మిగతా ఏ సినిమాకి వెళ్ళా, డీజేకి వెళ్ళలేదు, రేస్ కూరుకి వెళ్ళా, ఏ సినిమాకి సరైన నోటికి, నథింగ్, ఐ వాజ్ నెవర్ దేర్ అట్ ద ఆడియో ఫంక్షన్స్. ఎందుకంటే పెద్ద సినిమాలు ఆల్రెడీ అక్కడ నా అవసరం లేదంటున్నాను, అది నేను లేకపోయినా అవి అందంగా జరుగుతాయి. బట్ ఇవాళ నేను వస్తున్నాను, మా శ్రీధర్ గారు ఉన్నారు, యంగ్ పీపుల్ ఉన్నారని ఎంకరేజ్ చేయడానికి. మీరు అందరూ వచ్చి ఈ కవరేజ్ ఇచ్చారు కదా, దానికి మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ ఐ లైక్ టు విష్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న సినిమా అయినప్పటికీ మీరు ఇంత టైం అండ్ కవరేజ్ ఇచ్చినందుకు ఐ లైక్ టు థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ నా సినిమాల గురించి మీకు ఏదో, నెక్స్ట్ ఏం చేస్తున్నాడు ఇట్లా, ఏంటి రోజు ఏదో బాడీ బిల్డింగ్, ఏదో చిన్నపిల్లలతో ఫోటోలు పెడుతుండే ఇన్స్టాగ్రామ్లో సినిమాలు చేయకుండా అనుకుంటున్నారేమో, అదేం కాదు. యాక్చువల్గా నా సినిమా 70-80% షూటింగ్ అంతా అయిపోయింది. త్వరలో నేను ఆ డీటెయిల్స్ అంతా మీకు రివీల్ చేస్తాను. అప్పుడు ఇలా వచ్చినట్టు నా సినిమా కూడా వచ్చి నన్ను మీరందరూ ప్లేస్ చేయాలని కోరుకుంటున్నా. ఎనివే, సమ్మింగ్ ఇట్ అప్, ఆడియన్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, మార్చ్ 12th శివరాత్రి నెక్స్ట్ డే లవ్ లైఫ్ అండ్ పకోడీ అనేది మీ దగ్గరున్న మల్టీప్లెక్స్లో ఖచ్చితంగా చూసి ప్లీజ్ ప్లేస్ ఇట్. అంతకుముందు ట్రైలర్ చూసి ఇది మీ టైప్ సినిమానా కాదు మీరే డిసైడ్ చేసుకోండి. ఐమ్ షూర్ యూ లైక్ ఇట్. ఐ లైక్ ద ట్రైలర్ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వన్స్ అగైన్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన పిచ్చి మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఎందుకు నా కుర్చీలో, అసలు ఎందుకు కూర్చున్నావు, దిగిపో, నోరు అదుపులో పెట్టుకోమని కేసీఆర్ గారు ఆయన కుటుంబానికి. సీఎం కేసీఆర్ మీద ఏమన్నా మీరు పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?